ఇవాళ అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యులు పండుల రవీంద్రబాబు కాకినాడలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు చెవాకులు మాట్లాడడం జరిగింది. అసలు పవన్ కళ్యాణ్ గారి పట్ల విమర్శించే స్థాయి రవీంద్రబాబుకు ఉందా? అసలు ఆ ధైర్యం అతనికి ఎట్లా వచ్చిందంటే, ఏదైతే అతను తెలుగుదేశంకి రాజీనామా చేసి వైసీపీలో చేరిన తర్వాత కనీసం టికెట్ కూడా ఇవ్వకపోవడం, తర్వాత ఏ పదవి ఇవ్వకపోవడంతో ఫ్రస్ట్రేషన్తో అసహనంతో ఇవాళ పవన్ కళ్యాణ్ గారినన్నా విమర్శిస్తే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పడి ఆయన ఏదైనా ఎమ్మెల్సీ పదవి ఇవ్వచ్చు లేదా ఏదైనా పదవి ఇవ్వచ్చు అని ఒకే ఒక్క ఆశతో ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం జరిగింది. కన్నబాబుని పవన్ కళ్యాణ్ గారు విమర్శిస్తే నీకెందుకని అడుగుతా ఉన్నాం మేము. అసలు కన్నబాబు ఆత్మగౌరవం కోసం కన్నబాబుకి ఏమైనా ఇబ్బంది అయితే అతను చూసుకుంటాడు కదా, అసలు నీకెందుకు? నువ్వు దళితుల ఆత్మగౌరవం కోసం నీ కులమైనటువంటి దళితులు ఏదైనా ఇబ్బందులు పడుతున్నప్పుడు నువ్వు వారి సమస్యలు మాట్లాడితే మేమంతా హర్షిస్తాం. నీకు సంబంధం లేని విషయాల్లో నీ పదవు కోసం నువ్వు ఇవాళ మాట్లాడవలసినటువంటి ఆవశ్యకత ఎందుకు వచ్చింది నీకు? గతంలో కూడా నువ్వు భారతదేశ సైనికులు ఈ దేశానికి సేవ చేస్తున్నటువంటి ప్రాణాల సైతం లెక్క చేయనటువంటి సైనికుల పట్ల కూడా నువ్వు చాలా సిగ్గుకరంగా మాట్లాడావు. వాళ్ళు సైనికులు దేశం కోసం ప్రాణాలను కూడా తెగించి రక్షణ కాస్తంటే కాపలా కాస్తుంటే దేశానికి నువ్వు వాళ్ళని ఏమన్నావు అంటే ఓసీగా ఫుడ్ కోసం ఫ్రీ మందు కోసం సైన్యంలో చేరతారని చెప్పి చాలా అవమానకరంగా మాట. నీ ఆ రోజే నీ మీద చర్య తీసుకోవాలి. నువ్వు ఎమ్మెల్సీ అయ్యి శాసనమండలికి వెళ్తావో లేదో తెలియదు కానీ నీకైతే మతిభ్రమించింది అనేది చాలా స్పష్టమవుతుంది. అప్పుడు గతంలో సైనికుల్ని విమర్శించినప్పుడు కానీ ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించినప్పుడు కానీ నీ యొక్క మతిభ్రమం అనేది క్లియర్గా అర్థమవుతూ ఉంది. నువ్వు శాసనమండలికి వెళ్ళడం కాదు కానీ నేను అర్జెంటుగా ఎర్రగడ్డకు పంపించాలని చెప్పి మేము కూడా అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు భిక్షతో నువ్వు 2014లో గెలిచావు, అది గుర్తుంచుకో. నువ్వు నీలాంటి వాళ్ళు ఎంతోమంది, నువ్వు పవన్ కళ్యాణ్ గారు భిక్ష లేకపోతే 2014లో ఎంపీగా గెలవగలవా? ఆయన ఫోటో పెట్టుకుని ఆయన ప్రచారం చేస్తేనే కదా మీరంతా గెలిచారు. ఆయన భిక్షతో గెలిచిన నువ్వు ఇవాళ పదవలేదని చెప్పి ఆయన్నే విమర్శిస్తావా? నువ్వు కాలర్ పట్టుకుంటాను ఇంటి ముందు ధర్నా చేస్తాను ఆ స్థాయికి ఎదుగవా నువ్వు? కబడ్దార్ పండుల రవీంద్రబాబు, నువ్వు కాలర్ పట్టుకోవడం కదా, కనీసం పవన్ కళ్యాణ్ గారు కాళ్ళు పట్టుకునే అర్హత కూడా నీకు లేదని అది గుర్తెత్తుకు ముందు. నువ్వు ధర్నా చేయడం కాదు, నువ్వు ఇలాంటి అవాకులు చవాకులు ఇదే విధంగా మాట్లాడితే మతి భ్రమించిన వాడిగా భావించి నిన్ను ఈ జిల్లా నుంచే తరిమి కొట్టాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఎందుకంటే దళితులుగా మేము కూడా అవమానపడుతున్నాం నీ మాటలు చూస్తుంటే. నీ బాడీ లాంగ్వేజ్ కానీ నువ్వు మాట్లాడే పద్ధతి కానీ నువ్వు తాగి మాట్లాడుతున్నావా లేదా మతి స్థిమితం లేక మాట్లాడుతున్నావు మాకు అర్థం కావట్లే. బహుశా చాలామంది అంటూ ఉంటావు నువ్వు తాగి మాట్లాడుతూ ఉంటావు అని. దయచేసి నువ్వు మీడియా ముందుకు వచ్చినప్పుడు కానీ ప్రజల ముందుకు వచ్చినప్పుడు కానీ కొంచెం సవ్యంగా మాట్లాడడం నేర్చుకో. పార్లమెంట్లో కూర్చున్నావు కొంతకాలం పాటు 5 సంవత్సరాల పాటు ఏం నేర్చుకున్నావు నువ్వు? ఒక రిటైర్డ్ ఐఏఎస్గా నీకేం తెలుసు అసలు? ఇవాళ ఏం మాట్లాడుతున్నావు ఆకులు చవాకులు పవన్ కళ్యాణ్ గారి మీద? ఆయన స్థాయి ఏంటి, నీ స్థాయి ఏంటి? కాబట్టి మేము ఫైనల్గా నీకు ఒకటే చెప్తా ఉన్నాం, నువ్వు మతి స్థిమితం లేని మాటలు కానీ లేదా మద్యం సేవించి కానీ మాటలు కానీ ఈ దేశ సైనికులను విమర్శించినా ఈ దేశం కోసం ఈ రాష్ట్రం కోసం ఓడిపోయినా కానీ ప్రజల సమస్యల మీద పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ గారు లాంటి వారిని విమర్శించినా చూస్తూ ఊరుకోమని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇసుక కొరత లేదంటా ఉన్నాం, ఇసుక కొరత లేకపోతే ఇవాళ భవన నిర్మాణ కార్మికులు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు? భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే స్వయంగా కార్మిక శాఖ 5 గురికి ఎందుకు ఎక్స్గ్రేషియ ప్రకటించింది? వారికి తెలీదా? వారికి మతి భ్రమించిందా? ఎక్స్గ్రేషియ ఎందుకు ప్రకటించారు? కేవలం ఇసుక కొరత వలన ఈ రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులు ఆకలి దప్పులతోటి అప్పులు పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కాబట్టి ప్రభుత్వం అది గమనించి పవన్ కళ్యాణ్ గారు వెలుగెత్తి చాటిన తర్వాత మన వైజాగ్లో లాంగ్ మార్చ్ ద్వారా ఇసుక కొరత వలన భవన నిర్మాణ కార్మికులు ఏ విధమైన ఇబ్బందులు పడుతున్నారు ఆయన వెలుగెత్తి చాటాడు కాబట్టి ప్రభుత్వం కళ్ళు తెరిచి వీళ్ళు ఎక్స్గ్రేషియ ఇస్తుంటే నువ్వు ఇసుక కొరత లేదని నువ్వు అంటావు. నువ్వు ముందు తాగుడు మాను, వ్యసనాలు మాను, ప్రజల్లోకి రా, ఒక పద్ధతిగా ఉండు, లేదంటే సాటి దళితులుగా మేము అవమానపడతాం. ఎంతోమంది దళిత నాయకులు అంటే వాళ్ళు ఎవరు నీకులా మాట్లాడలే. నువ్వు అవాకులు చవాకులు మానకపోయినా పవన్ కళ్యాణ్ గారి పైన విమర్శలు చేసినా నిన్ను ఈ జిల్లా నుంచే తరిమి కొడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ శరణ్ టీవీ.